ఏంటన్నా తనని ఇంకా మర్చిపోలేదా? మర్చిపోవడానికి తను జ్ఞాపకం కాదురా, నా జీవితం జీవితాంతం గుర్తుంటుంది. ఏంటన్నా, ఆ అమ్మాయి మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి కోసం జీవితాంతం బాధపడుతూ ఉంటావా? నిజమేరా, తను మధ్యలోనే పరిచయం అయింది. పరిచయం అయ్యేంత వరకు తను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ పరిచయం అయ్యాకే తెలిసింది నా సంతోషం తనని. తను దూరం అయితే నా జీవితంలో సంతోషమే ఉండదు అని. తను లేకపోతేనే మేమంతా లేమా? మీరంతా నాతో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందిరా, కానీ ఎంతమంది నాతో ఉన్నా తను లేని నా జీవితాన్ని ఒక అనాథలా చూస్తూ బ్రతికిస్తున్నారా? పిచ్చివాళ్ళ మాట్లాడగన్నా, ప్రపంచంలో అమ్మాయి ఎక్కువ ఉన్నట్లు ప్రపంచంలో ఏ అమ్మాయి లేదా? నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి రాదా? ఆలోచించన్నా, తనను మర్చిపోయి ఆనందంగా జీవించు. ఏ, నువ్వు మీ అమ్మని మర్చిపోతావారా? ఏం మాట్లాడుతున్నావు అన్నా, అమ్మని ఎలా మర్చిపోవడం? నువ్వే కాదురా, ఈ ప్రపంచంలో ఎవరు అమ్మని మర్చిపోలేరు, ఎందుకంటే అందరికీ అమ్మ ఒకతే ఉంటుంది, అలాగే ప్రేయర్స్ కూడా ఒకతే ఉండాలిరా. అలా కాదని కనిపించిన అమ్మాయిలు అందరి మీద ఆశపడితే అది ప్రేమ అవ్వదు, వ్యామోహం అవుతుంది, ఆకర్షణ అవుతుంది. నాది ఆకర్షణ కాదురా, ప్రేమ. నీ ప్రేమ గొప్పదే అన్నా, నాకు తెలుసు. దూరమైన తనని తలుచుకుంటూ ఏ పని చేయకుండా ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావా? నేనుగా బాగానే ఉన్నా, నా పని నేను చూసుకుంటున్నా, కానీ నేను చేసే పనిలో మాత్రం తను గుర్తుకొస్తే కన్నీళ్ళు లాగడం లేదురా. ఎందుకంటే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయినా తన జ్ఞాపకాలు ఇంకా నన్ను వదలలేదురా. అన్నా, నీకు అర్థం కావట్లేదన్నా, తను నీ మనసుకు గాయం చేసి వెళ్ళిపోయింది. తను ఒక్కసారి కాదురా, నా మనసుకు ఎన్నిసార్లు గాయం చేసినా నేను గాయపడుతూనే ఉంటా. ఎందుకో తెలుసా, తను నాకు చేసిన గాయం కన్నా తన మీద నేను పెంచుకున్న ప్రేమ చాలా గొప్పదిరా.